పంపిస్తాం. గౌరవ గంగుల కమలాకర్ గారు. అధ్యక్ష, 2016-17లో అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రపంచ స్థాయి పర్యాటకులను తెలంగాణ రాష్ట్రం వైపు ఆకర్షించి చేయాలని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం ఒక 2 గొప్ప ప్రాజెక్టులు ఇచ్చుకున్నారు అధ్యక్ష. ఒకటి మూసీ రివర్ ఫ్రంట్, ఒకటి మానే రివర్ ఫ్రంట్. ఈ 2 ప్రాజెక్టు టేకప్ చేసి అధ్యక్ష. దాంట్లో భాగంగా సౌత్ ఇండియాలో ప్రప్రథంగా ఒక కేబుల్ బ్రిడ్జ్ ఇవ్వడం ఆల్రెడీ ఈ మానే రివర్ ఫ్రంట్లో భాగంగా స్టార్ట్ చేసిన తెలిసి అధ్యక్ష. దాని తర్వాత 450 కోట్లతోటి అప్రూవల్ తీసుకున్నాం, టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అధ్యక్ష. అలా ఇరిగేషన్ మరియు ఆర్ఎండ్బి మరియు టూరిజం 3 డిపార్ట్మెంట్ ద్వారా ఒక మానే రివర్ ఫ్రంట్ స్టార్ట్ చేసింది అధ్యక్ష. అధ్యక్ష, మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూసీ రివర్ ఫ్రంట్ను టేకప్ చేద్దామని చెప్పారు అధ్యక్ష. నేను ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, వారిని కూడా రిక్వెస్ట్ చేశాను అధ్యక్ష, ఎలాగైతే మూసీ రివర్ ఫ్రంట్ను మీరు కొత్తగా స్టార్ట్ చేస్తారో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టు ఆల్మోస్ట్ ఆల్ 70% వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి, మిగతా 30% కంప్లీట్ చేస్తే అది రాష్ట్రానికి కూడా ఒక పర్యాటకులు ఆకర్షితం ఉంటుంది, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కూడా రెవెన్యూ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆ ఒక పెండింగ్ వర్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆల్రెడీ దాని మీద సబర్మతి రివర్ ఫ్రంట్ స్టడీ చేసిన అధ్యక్ష, సౌత్ అమెరికాలో సౌత్ కొరియాలో ఉన్న యోసో కూడా వేయడం జరిగింది అధ్యక్ష. ఆల్మోస్ట్ టెండర్ అయిపోయినాయి, వర్క్ కూడా స్టార్ట్ అయింది అధ్యక్ష. సో 70% వర్క్ కంప్లీట్ చేసినట్టు దాన్ని మళ్ళీ ఈ మధ్యన ఆపమని చెప్తున్నట. సో మనకు దాన్ని కంప్లీట్ చేస్తే అది అసెట్ అవుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అసెట్ అవుతుంది. సో దాని పెండింగ్ ప్రాజెక్ట్ ఉండకుండా ఎలాగైతే మూసీ రివర్ ఫ్రంట్ కంప్లీట్ చేస్తానని మీరు అనుకున్నారో దీన్ని కూడా బడ్జెట్లో నిధులు కేటాయించి మిగిలిన 30% వర్క్స్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి నా ఫైనాన్స్ మినిస్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దాని కూడా నిధులు కేటాయించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. మంత్రి గారు. సార్, గౌరవ సభ్యులు కోరినట్టుగా మానే రివర్ ఫ్రంట్ అనేది మా పూర్వపు కరీంనగర్ జిల్లాకు సంబంధించి మంచి అదొక దాని కార్యక్రమం, కానీ అందుకు సంబంధించి కొంత సమాచారము అక్కడ జరుగుతున్న పరిణామాల లోపల కొంచెం విచారణ జరపమని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అక్కడ స్థానికత్వం తీసుకొచ్చారు కాబట్టి దానికి సంబంధం జరుగుతుంది. అది ఏం తప్పు జరగలేదు అనుకుంటే దాని తర్వాత కార్యక్రమంలో రాబోయే అభివృద్ధికి ఎవరు మేమే సొంతం మాదే ఎజెండా అనుకునేది ఏం లేదు. తప్పకుండా దాన్ని మరింత రెట్టింపుగా కరీంనగర్ బిడ్డగా ఇంకా మరింతగా ప్రజలకు సౌకర్యంగా తీసుకొస్తాం. మీకు కూడా సబర్మతి వేయించడం దానికి తెలుసు, ప్రాజెక్టు వివరాలన్నీ కూడా ఐడియా ఉంది కాబట్టి అందులో జరిగిన కొన్ని ఫిర్యాదుల మేరకు దాని మీద ఒక విచారణ జరిగే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి తప్పకుండా సభ్యులు చెప్పింది నోట్ చేసుకొని తప్పకుండా వీఆర్ కన్సర్న్, వెరీ మచ్ కన్సర్న్ దెన్. గౌరవ సభ్యులు వివేక్ వెంకట.